आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. సూర్యాపేట జిల్లా కోదాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విజయవాడ వైపు వెళ్తోంది. ఈ క్రమంలోనే కోదాడ సమీపంలోకి రాగానే విశ్రాంతి కోసం బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు డ్రైవర్. అయితే అదే సమయంలో వెనక నుంచి అతివేగంగా వచ్చిన టీఎస్ఆర్టీసీ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోదాడ దగ్గర వచ్చిన కోదాడ బైపాస్ లో ఎంత నుంచి ఆర్టీసీ బస్ వచ్చేసి ట్రావెల్స్ కొట్టేసింది. ట్రావెల్స్ లోపలికి వెళ్ళిపోయింది. దాదాపు ఒక 40 మెంబర్స్ దెబ్బలు తగిలినాయి. ఆర్టీసీ బస్ లో ఒకళ్ళకి మామూలు హెడ్ పెదవులు పగిలినాయి. మాకైతే నాకైతే ఫ్రాక్చర్ అయింది. కాలు కూడా లేవనిస్తలేదు.